విజయ్ సార్, నతీ సార్, ఎస్ సార్, డైరెక్టర్ సార్, రుజ్జి గారు సార్, సార్ సార్, నేను మొదటిగా ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. ఫస్ట్గా మొదటిగా అంటే మొదటిగా కంగ్రాచులేషన్స్, బిగ్ థ్యాంక్ యూ సార్. అంటే సార్ సార్ అనుకోండి సార్. ఓకే, బుజ్జి చెప్ప. థ్యాంక్ యూ సార్. సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడండి ఉప్పని టైంలో. ఓకే. అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా, స్టోరీ చెప్పాలని నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి. అంటే మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని, ఇది నేను ఊహించలేదు సార్. సార్ ఈ ఇంటర్వ్యూ ఎలాంటి కాదు సార్, ఇంత మంచి ఫిలిం చేసిన మన బుజ్జి గారు సార్ మీ పిక్చర్ చూసి అని ఇది ముందు మీరు ఇంటర్వ్యూ చేశారా ఎవరైనా? చేయలేదు సార్. అంటే ఇదే ఫస్ట్ కదా? అంటే అదే వైష్ణవం చేశాను సార్. వైష్ణవ. ఓకే. సో సో చరణ్ గారికి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 2 వీక్స్లో, 2 మంత్స్, ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఆగస్ట్ సార్. సో సో యూ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో మచ్ ఆఫ్ వర్క్స్ యూ హ్యావ్ గేవ్ యూ టుక్ అ టైమ్ అండ్ కేమ్ టు టేక్ దిస్ ఇంటర్వ్యూ, దట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ పుచ్చి. అయ్యో సార్, ఐ నో హౌ హార్డ్ వర్క్ యూ ఆర్ అండ్ దెన్ ఐ నో హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ ప్రిపరేషన్స్, బట్ యూ కేమ్ ఫర్ అస్, నో థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పట్టుకుని వచ్చాను నేను. ఇది స్క్రిప్ట్ లాంటిది, నేరేషన్ మీకు ఇచ్చితే ఇలా చెప్తా ఉంటాం కదా. ఓకే సార్. అలా మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే సార్, మీరు అడగండి సార్. అన్నారు చాలా క్వశ్చన్ ఉన్నాయని అడుగుతారు. చాలా క్వశ్చన్స్ అని లేవండి, 14-15. ఓకే సార్, డైరెక్టర్ గారు చెప్పండి. ఈ సినిమా కొన్ని ఐడియాస్ డైరెక్టర్స్ చేసినప్పుడు అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా, మనం చేస్తుంటే బాగుండని ఈర్ష వచ్చేస్తుంది, జలస్. అది నాకు వచ్చింది సార్ ఈ ఫిలిం చూసినండి. అరే పలే ఐడియా పట్టుకున్నాడు డైరెక్టరు, ఇలాంటి ఐడియా మనకు వచ్చి ఉంటే మనం కూడా సూపర్ చేద్దాం కదా అని వచ్చింది. ఫస్ట్గా మొదటగా మీకు బిగ్ కంగ్రాట్స్ సార్. మీకు పెద్ద మనసు. అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడారు. పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తారండి సార్. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్. నా చిన్న సినిమాకి నిజంగా విజయ్ సార్. నాట్ మీ ఎవ్రీవన్ నో దట్ యువర్ గుడ్ డైరెక్టర్, ద యువర్ ఫిల్మ్ ఇస్ గ్రేట్. నేను అందరికీ చెప్పాను మీ డైరెక్షన్లో నేను ఏ వర్డ్ కూడా నేను మార్చుకోలేదు. అవును సార్, అంత పర్ఫెక్ట్గా ఉంది అన్ని. నాకు భయం వేసేది సార్. ఏంట్రా మీరు మార్చమంటే ఏమన్నా మార్చుతారా, మార్చే సార్ ఇది వద్దు, ఇది ఇలాగ చెప్పండి అంటే మీరు ఏమైనా తిడతారో కొడతారేమో అని భయం వేసేది. లేదు అలాంటి, కానీ అన్నీ సమ్టైమ్స్ వీ హ్యావ్ డిస్కషన్ సార్. సో బుజ్జి యూ వాంట్ దిస్, కెన్ యూ చేంజ్ లైక్ దిస్? ఈ సార్ నో సార్, దిస్ ఇస్ నైస్. ఓకే, బికాస్ యా సేమ్ యూ సేమ్ విత్ యూ సేమ్ బికాస్ ఫస్ట్ ఫిలిం అండ్ దెన్ వెన్ హీ స్ట్రాంగ్ అండ్ హీ వాంటెడ్ దిస్ అండ్ ఐ ట్రస్టెడ్ హిమ్. అందరికీ ఎలా చేయలేదు నేను, బికాస్ ఐ హ్యాడ్ ఎ ట్రస్ట్ ఆన్ యూ. యా విచ్ మీన్స్ హీ అండర్స్టూడ్ సంథింగ్ అండ్ హీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. ఓకే, సో యు ఆర్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూస్తే నన్నే చూస్తున్నారు. ఐ మీన్ సింపుల్, వెరీ సింపుల్, వెరీ ఓపెన్, డౌన్ టు ఎర్త్. ఐ మీన్ అప్పుడు నమ్మల పది నమ్మల పేరు చూడమరే, ఇదిలానే అవరు పది సో నమ్మల పది చూడమరే, ఐ మీన్ ఎవరు మరి ఎన్న మరి చూడ ఎన్న పది పేరు చూడమే. మహారాజన్ టైటిల్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా, ఎందుకు పెట్టారు టైటిల్ అని నాకు తెలుసుకోవాలన్నాను సార్. ఇన్ ది సొసైటీ, ఐ మీన్ నాట్ ఓన్లీ இந்த சொசைட்டியில் பொதுவாகவே இந்த இந்த ஆன்சர் வந்து ஐடியா தான். இதை ஒரு தமிழ் ரிவ்யூவர் சொன்னார், பட் அதுதான் நானும் வச்சது. பட் அது அவர் பேர் சுதீர் ஸ்ரீனிவாசன். ஸோ சொசைட்டியில் நம்ம லோவாக பார்க்குற, லோவாக நினைக்கிற அதை முன்னாடி நிறுத்தி அதை நான் எக்ஸாகரேட் பண்ணி காட்டணும் ஒரு ஐடியா. அண்ட் பார்பர் இஸ் மகாராஜா, கூப்ப தொட்டி இட்ஸ் அப்ரீஷியஸ், ஜஸ்ட் லைக் அந்த மாதிரி தோணுச்சு. அது டூ மச்சாக வச்சா ரொம்ப ஓவர் பண்ணுற மாதிரி ஆகிடும்னு சொல்லி ஒரு மூணு நாள் இது மாதிரி ரெண்டு மூணு கேரக்டர் வச்சுருக்கேன். ஸோ அந்த மாதிரி பண்ணது தான். குப்பை தொட்டிக்கு முன்னா மகாராஜாவுக்கு முன்னாடி ஒரு இதெல்லாம் யோசிச்சுட்டு மகாராஜா அப்படின்றது டைட்டில் அங்கேருந்து தான் உதவாச்சு. ஐ மீன் இவர் பேர் மகாராஜா, அதில் சந்தேகம் இல்லை. அண்ட் மகாராஜா டைட்டில் கிரியேட் ஆனது அதே வச்சிடலாம்னு முடிவானது. ஆனால் பிகினிங்லேருந்து பேர் மகாராஜா. ஹி சேங், ஹி செட் தேர் இஸ் ஒன் ரிவ்யூவர் இஸ் தேர், தமிழ் ரிவ்யூவர் இஸ் சுதீர் ஸ்ரீனிவாசன். So he wrote it in his review also. సార్ నాకు మీరు చెప్తుంటే అంటే డస్ట్బిన్కి లక్ష్మి అని పెట్టి బార్బార్కి మహారాజా అని పెట్టడం గూస్ బంప్స్ వచ్చాయి నాకు చెప్తుంటే. సో హీ వాంటెడ్ టు ఒక ఉన్నతమైన ఎలివేటెడ్ అండ్ ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడానికి
అలా చేశానని చెప్తారు సార్. నిజంగా సార్, అంటే మనం ఎవరు ఆ క్యారెక్టర్ని, మహారాజా క్యారెక్టర్ని ఆ వర్క్లో ఊహించాం. నార్మల్ వర్క్ ఏదో వాచ్మెన్ జాబ్ చేయొచ్చు, అలా చేయొచ్చు, కానీ అప్పుడు కొత్తగా స్క్రీన్కి కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది సార్. స్టార్టింగ్ నుంచే ఆటో డ్రైవర్ అర్థమైంది మీకు. ఎంట్రీ అవ్వబోతులకు తెలుగు కంప్లీట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఏమి రాదు లాంగ్వేజ్. నేను చిన్నప్పుడు చాలా తెలుగు మూవీ మా చూసింది, ఐ మీన్ చిరంజీవి గారి మూవీ, వెంకటేష్ గారు సార్ మూవీ, బాలకృష్ణ సార్ మూవీ, భైరవ దీపం, ముఠా మేస్త్రి, గర్ణమూడు, తను చెప్పిన మూవీ, డైరెక్టర్ గారు చెప్పిన మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్, అందుకని అంత కమర్షియల్ గా తీసాడు ఫిల్మ్. హలో బ్రదర్ అది కమర్షియల్ ఫిల్మ్. మాది ఆంధ్ర పక్క బార్డర్ తమిళనాడు, కానీ బార్డర్. సో ఇన్ మై హోమ్ టౌన్ వి యూస్ టు సీ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్, ఐ మీన్ తెలుగు అండ్ తమిళ్ బోత్. ఐ మీన్ దట్స్ ద రీజన్ ఇన్ మై వెన్ ఐ వాస్ ఇన్ చైల్డ్ ఐ మీన్ చిన్న టెండర్ ఏజ్. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సార్. నాకు అంటే నాకు ఒక డౌట్ ఉంది రైటింగ్లో, నేను నేర్చుకుందాం తెలుసుకుందామని. అంటే ఈ కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా, లేకపోతే ఎండింగ్లో మీ క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి, అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ సార్, ఎక్కడ కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియన్కి దొరకడానికి క్లూ, అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా, లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా? అంటే నాకు ఉప్పిన వచ్చినప్పుడు కూడా సార్, ఉప్పిన వచ్చినప్పుడు కూడా నేను రాస్తా ఉన్నాను, కానీ క్లైమాక్స్ వచ్చింది సార్. క్లైమాక్స్ వచ్చిందా, క్లైమాక్స్ పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటూ వచ్చా? అంటే మీకు ఏం ఐడియా వచ్చింది అన్నది? I wrote this script for 5 years, not consistently. Continuously. ஒரு கொஞ்ச நேரம் எழுதுவேன், அப்புறம் ஐ மீன் ஐ ரைட் த ஸ்கிரிப்ட், தென் இஃப் ஐ கெட் அ ரைட்டர் பிளாக் அண்ட் த்ரோ இட் அப் அண்ட் வில் டூ அதர் ஒர்க். ஐ மீன் அதர் ஒர்க் மீன்ஸ் பிளேயிங் கிரிக்கெட், வாட்சிங் மூவிஸ், ரைட்டிங் புக்ஸ். ஐ மீன் தென் இஃப் ஐ கெட் அன் ஐடியா, தென் அகெய்ன் ஐ எம் கோயிங் டு ரைட் தட் கைண்ட் ஆஃப் ரைட்டிங். ஸோ ஹோப் அண்டர்ஸ்டாண்ட் மோர். இல்லை அவருக்கு புரியும் நினைக்கிறேன். அந்த மாதிரி தான் எழுது. தென் ரைட்டிங் ஸ்கிரிப்ட் இஸ் லைக் மேக் பில்டிங் அ பியூட்டிஃபுல் ஹவுஸ் ஃபார் மீ. ப்ளூ பிரிண்ட் அண்ட் பேஸ்மெண்ட், தென் வீ ஹவ் டு மேக் ரூம்ஸ், ஹால், தென் வீ ஹவ் டு பெயிண்ட். யெஸ் ரைட் ரைட். ஸோ ஐடியா, ப்ரமைஸ், ஒன்லைன் character sketch, then na idu mattu correct ah solunga avurta, I mean illatha solunga. Okay, so our so there is a screenplay and scenes play. Yeah. Scenes. Oh. Scenes play, so the both are important, right? Or or scene play avumbodhu or paper la na ezhuthi vechirudhu, in the scene la in the mood varanum, this is the mood. Mm-hmm. இந்த சீனில் இந்த டேக்அவே இது தான், ஆடியன்ஸோட டேக்அவே இதுதான். இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்டினியூஷன் வரதுல அதுக்கு முன்னாடி அவங்க ஜட்ஜ் பண்ணணும். ஸோ இந்த சீன் மூலமா ஒரு இந்த ஒரு 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 சீனில் என்னென்ன வரணுமோ, என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சிடுறேன். அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம், சம்டைம் ஒர்க் ஆகும் கூட போகலாம், பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன். ஸோ இது இது வந்து ஸ்பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும், சில ஐடியாக்கள் வரும்போது நிறைய சேஞ்ச் ஆகும், பட் இந்த ட்ரிக் மட்டும் மிஸ் ஆகாமல் பார்த்துப்பேன் அவ்வளோதான். அண்ட் எனக்கு டவுட் சார், இப்படி செப்பே அண்ட் ஈ 5 இயர்ஸ் நினச்சி கூட விஜய் சார் உன்னாரா ஸ்கிரிப்ட்லோ? அண்ட் எப்படி சார் ஹீ கேம் லாஸ்ட் இயர் ஓன்லி சார். லாஸ்ட் இயர் சார் 2022 ஸ்டார்ட் சேசம், 23 ஃபிப்ரவரியில் ஸ்டார்ட் சேசம் சார். ஸோ வீ ஸ்டார்ட் டாக்கிங் ஃப்ரம் 2022 ஜூலை மேபி தட் டைம். ஸோ 6-7 மந்த்ஸ் மேபி, 7 மந்த்ஸ், 1 இயர் மேபி யூ பீன் டாக்கிங். And we start the shoot in February. So before that, there is no idea. Oh, yes, sir. Super. And sometime, backtrack kudu panni eludhuvom. That's what you, how you wrote, no? Sometime. From the climax. Sometime, not climax. I mean, sometime in the mood nalla irukku, idu nalla irukku, idu and the dot la connect pannittu, angirundhu backtrack kudu eludhuvom. I mean, sometime,
இந்த ஹோல் மூவியே இல்லை சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் டாக் பண்ணி எழுதும். சூப்பர் சார். சார் அண்டே